ఈరోజు మా కంటెంట్ ఏందంటే ఒక స్టూడెంట్ అండ్ ఒక సార్ బార్లో కలిసి వాళ్ళ కన్వర్జేషన్ ఎలా ఉంటుందో ఇవాళ మేము చేసి చూపిస్తాం. ఇతను సార్ అండి, నేను స్టూడెంట్. శ్రీముఖి బార్ అండ్ రెస్టారెంట్. మ్యాక్స్ సార్ అడు, ఏంది ఇక్కడికి వచ్చాడు? రవణా, మ్యాక్స్ చెప్పడానా వినటానా ఇక్కడికి రావాల్సింది? అవును సార్. పలకరిస్తే పోలే సార్. హాయ్ సార్. ఏసీ బార్ గా నాన్న, హాయిగానే ఉంటది. అయినా నువ్వేంట్రా ఇలా వచ్చావు? ఎంట్రీలో ఉంది ఇలా వచ్చాం సార్. మరి ఇలా రామంటారు ఏంట్రా? జోక్ చేస్తున్నా. అబ్బే లే సార్, బీటెక్ చేస్తున్నా. రే పంచులు ఫలక్నామ్ ప్యాలెస్ కాడేసుకో, 10 రూపాయలు వేసి పోతారు. వీడికి ఎంత మంది వేసిరో? రే క్లాస్ లో ఇంత, ఇక్కడ కూడా అంతేనా? మారావా? అంటే మంద అయితే మారతాం కదా సార్. ఎంత మారుతో నేను కూడా చూస్తా. ఏ బ్రాండ్ కావాలి చెప్పు సార్. నాకు సిగ్నేచర్ అయితే ఓకే సార్. అబ్బే సిగ్నేచర్ లైన్ క్లాస్ లో వేస్తారు, ఇక్కడ చేయ సార్. పోనీ టీచర్ అయిపోయాను సార్. ఏ వద్దురా బాబు, ప్రిన్సిపాల్ ఒప్పుకోడేమో సార్. ఇదంతా సార్, ఇక్కడ బెల్ బ్రాండ్ ఉంది, ఆ బెల్ బ్రాండ్ అయిపోయాను సార్. సార్ బెల్ బ్రాండ్ రైస్ రా, మందు కాదు సార్. ఎంత సార్? మీ దాయం మందు పోయాను సార్. అలా అన్నావు బాగుంది, పెగ్గు వస్తున్నా తాగు. చేస్తున్నా అక్కడ సార్, క్యారం కూడా అయితే ఓకే. తున్నా కాదు కూడా రాదు. ఏంట్రా అలా అవుతున్నావు సార్? స్కిట్ లో రాస్తున్నా మనం తాగుతామని. మన ఆయన సర్వం కావాలంటే మనం ఇవ్వాలిగా సార్. ఆయన అడుగుతున్నా సార్, మిమ్మల్ని ఒకటి అడుగుతా సార్. రే ఒక కోటి అయితే లేవురా, 1 లక్ష అయితే ఉన్నాయి నా ఇక్కడ సార్. మేము అడిగింది ఒక కోటో 1 లక్ష సార్. మిమ్మల్ని ఒక టీ అడుగుతానా సార్, టీ అడుగుతానా సార్? ఆల్రెడీ మంద అవుతున్నాయి, ఇప్పుడు టీ ఎందుకు నాన్న? సార్ ఎంత సార్? డైరెక్టర్ మ్యాటర్ లోకి వస్తా సార్. మీరు మన ఇంగ్లీష్ చెప్పే స్ట్రీమింగ్ మీడియం లైన్ వేస్తున్నారు కదా. ఆల్రెడీ చాలా మంది లైన్ వేస్తున్నారు రా, వెరైటీ ఉంటదని నేను సర్కిల్ వేస్తా పోతున్నా, సర్కిల్ వేస్తా పోతున్నా సార్. ఆల్రెడీ తన రిలేషన్షిప్ లో ఉంది కదా సార్. ఎవర్రా తన రిలేషన్షిప్ లో ఉంది అనేది? తన రిలేషన్షిప్ లో లేదా, గుండెల్లో ఉంది. సార్ ఎంత సార్? మీరు శ్రీముఖి మేడం అంటే ఎందుకు సార్ అంత ఇష్టం మీకు? రే మీ మేడం చెప్పే ఇంగ్లీష్ గ్రామర్ లో మిస్టేక్ ఉండొచ్చేమో గానీ దాని గ్లామర్ లో ఏ మిస్టేక్స్ లేవురా. సార్ ఇదే ఫ్లో లా శ్రీముఖి మేడం మీద ఒక కవిత అయిపోయింది సార్, చూద్దాం. రే నువ్వు అడిగావా నేను చెప్పారా తన మీద నాకున్న ప్రేమ ఏంటో నేను చెప్తా. మీరు చెప్పండి. ఓ శ్రీముఖి, ఓ శ్రీముఖి, వావా వావా, నిన్ను చూడగానే తెరుచుకుంది నా గుండెకున్న కీ. వావా వావా, నీకోసం ఏమైనా చేస్తాడు ఈ కర్ర కాకి. వావా వావా, నువ్వు కాదంటే అవుతాను ఏ కాకి. ఇట్ని ఎత్తే పోతావు సంక నాకి. పోనీ నేను మీ మేడం పక్క పక్కన ఉంటే ఎలా ఉంటదరా? ఎట్లుంటా సార్? పచ్చిమిర్చి పక్కన ఎండిమిర్చి పెట్టినట్టు సార్. కోటిలో రోటీలు అమ్ముకునే ఎలా ఉన్నావు? నువ్వు కూడా నాకు పంచులు ఇస్తున్నావురా. ఏంట్రా ఈ డైలాగ్ చెప్తున్నా? ఫోన్ చేస్తుండు. మంద అవుతున్నాం కదా సార్, స్టేటస్ పెడుతున్నా. ఏం స్టేటస్ రా? అంటే యూత్ కి క్రేజ్ ఉంటాయని నైట్ అవుట్ విత్ నాక్ అవుట్ అని పెడుతున్నా సార్. నైట్ అవుట్ విత్ నాక్ అవుట్ అని పెడుతున్నా సార్. నేను ఇంకో క్రేజీగా చెప్తా. చెప్పండి సార్. ఏం తింటున్నాం రా? చికెన్ మాంసం. అయితే ఈటింగ్ మాంసం ఫీలింగ్ ఆసం అని పెట్రా, ఫీలింగ్ ఆసం అని పెట్రా. బా సార్ మీరు సూపర్ సార్. సార్ ఇప్పుడు నాకు మంద అయినా సార్, నాకు సిగరెట్ ఉండేయండి సార్. ఇంట్రా నీకు సిగరెట్ అలవాటు ఉందా? అంటే జస్ట్ 4-5 ఇయర్స్ నుంచి అలవాటు అయింది సార్. జస్ట్ 4 ఇయర్స్? సార్ రోజుకి ఎన్ని తాగుతారా? డైలీ ఒక డబ్బా తాగుతా సార్. అరే ఇప్పుడే కదరా సిగరెట్ తాగుతున్నాడు, డబ్బా కూడా తాగుతున్నారు. అంటే డబ్బా సార్, డబ్బాలు ఉన్న సిగరెట్ తాగుతా సార్. రోజుకి ఎంత అయితేరా? డైలీ 100 రూపాయలు అయితే సార్. అంటే నెలకి 3000, సంవత్సరానికి 36000. అంటే 4 సంవత్సరాలు యావరేజ్ చేసుకున్నా 150,000 ఉంటే ఒక బుల్లెట్ బైక్ వచ్చేది కదరా నీకు. రవాణా నాకు ఏదో నీతులు చెప్తున్నా, దీనికి ఇస్తావు ఇప్పుడు సార్? మీకు హీరో కావాలంటే సార్? అబ్బే నాకు లేదురా. మరి నీ బుల్లెట్ బైక్ సార్, మరి నీ బుల్లెట్ బైక్ సార్. నీతులు చెప్పడం కాదు సార్, అలవాటు ఉన్నాడు అలవాటు మానుకోవడం ఎంత కష్టమో, అలవాటు లేనివాడు అలవాటు చేసుకోవడం అంతే కష్టం సార్. సార్ ఎంత సార్? మీరు చెప్పడం వల్ల నాకు మందు మొత్తం దిగిపోతుంది సార్, నేను ఇంకో పెద్ద తాగుతా సార్. లేదు ఆగ్రా, అలా చూడగలపలేరా? అంటే రేపు సండే కదా సార్, ఖాళీ ఉంటాం, రేపు కలుపుకుందాం.